మనకు కావాలి కానీ మిగిలిన సోదరు ఎందుకే? బ్రహ్మంగా ఉండటం ఒక్కటే మనకు కావాలి. బ్రహ్మంగా ఉండాలి అంటే ఇంకా రెండో భావం లేకుండా ఉండాలి అంటే అనంతత్వం నువ్వే ఉన్నావని తెలియబడ్డింది కాబట్టి, నువ్వు అది ఒక్కటే కాబట్టి ఈజీగా ఉండగలుగుతావు. ఎన్ని వచ్చినా జన్మకొచ్చిన పని చేసుకుంటుంది. దేహానికి ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి, అంతకుముందు ఏం తెచ్చుకున్నాయో ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాయి. అంతకుముందు అనేసావు, అంతకుముందు చేసావు, అయ్యే ఇప్పుడు అనుభవిస్తున్నాయి. మరి నువ్వెలా ఉన్నావు? నువ్వు ఎప్పుడూ ఒకేలా ఉన్నావు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒక్కటే నువ్వు. ఆ ఒక్కటే కానీ మిగులుతావు. అది అప్పుడుకిప్పుడుకి మార్పు ఏంటంటే ఆ మనుషులమే అలాగే ఉంటాము, కానీ ఏంటంటే అప్పుడు అంతా దేహభావంతో ఉండిపోవడం, ఇప్పుడు పరమాత్మ భావంతో ఉంటున్నామమ్మా అని సత్సంగులు చెప్తారు. నాకు అప్పుడు ఇప్పుడు కూడా ఒక్కలాగే ఉంటుంది. ఎందుకంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అని తెలియబడ్డింది కదా. అందువల్ల నాకు ఈజీగానే ఉంటుంది, ఎప్పుడు ఎలా మాట్లాడుకున్నా ఈజీగానే ఉంటుంది. ఏదైనా వచ్చిన పని అయిపోతుంది కదంట, మా పుట్టాము పుట్టినప్పటి నుంచి వెళ్ళే వరకు ఏదో ఒకటి ఉంటుంది. వాటి పని గురించి మనకెందుకు, మన మనసును ఎందుకు అనుకోవాలి? అలా ప్రతి జీవి పుట్టింది మరణించే వరకు ఏ కర్మానుసారం ఎలా చేసుకొచ్చిందో ఆ కర్మానుసారం జరుగుతాయి. మనకెందుకంటున్నా, ఉన్నది ఒక్కటేగా మనం ఉండాలి. ఎవళ్ళ విధిని మనం ఏం మార్చలేము, వాళ్ళ యొక్క ఆవేదనలు తీర్చలేము. ఎందుకంటే దేహం నేను కాదనే పరమాత్మ అంటేనే వాళ్ళకి తీరుతుంది. దేహం నేను కాదనేటప్పటికి ఆ నిజమే, దేహం నేను కాదు కదా, అనేక జన్మలు ఎత్తాను కదా, అలాగే ఇప్పుడు ఈ మానవ జన్మ ఎత్తాను, అయ్యే మరి తప్పు కదా అని తప్పించుకోవటానుకుంటున్నాను. తప్పు కదా అనేటప్పటికి తప్పనిసరిగా అక్కడ అనుభవించినట్టు ఉండవు. ఇవి వచ్చేసినవి వచ్చేసినట్టు ఇంకా మరి భయం కాదు, తప్పదు. అంతకుముందు ఏం చేసుకొచ్చాము తప్పదు, దాన్ని మనం మనకెందుకు పట్టించుకోకూడదు. దేహం డ్యూటీ ఆఖరి శ్వాస వరకు ఆ పనులన్నీ అయితే కానీ వెళ్దాం, వెళ్దాం. వచ్చింది జీవుడు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళాలి అది మనం అనుకోవాలి. ఇంకో దేహంలోకి మాత్రం వెళ్ళకూడదు, జీవలక్షణాలుగా మిగలకూడదు. అందుకోసం జీవుడే దేవుడు, దేవుడే జీవుడుగా వచ్చాడు. మనం ఇలాగే మిగలాలమ్మా అని చెప్పుకోవటానికి కారణం.